ఇక్కడ కూర్చోవడంతో ఎందుకో పడిపోతున్నా. సో ఈ రోజు నేను నాకు నచ్చిన కొన్ని బ్యూటీ అండ్ బ్యూటీ రిలేటెడ్ లేదంటే స్కిన్ కేర్ హెయిర్ కేర్ రిలేటెడ్ కొన్ని వస్తువులు నేను వాడేవి నాకు నచ్చినవి నేను మీకు చూపించబోతున్నాను. అండ్ దీంట్లో కొన్ని రీసెంట్ గా తీసుకున్నా ఉన్నాయి, కొన్ని ఎప్పుడో చన్నాళ్ళ నుంచి వాడుతున్నవి కూడా ఉన్నాయన్నమాట. సో వాటిల్లో మీకు కొన్ని రీసెంట్ గా తీసుకున్నవేవి, ఎప్పటి నుంచో వాడుతున్నవేవి, నాకు నచ్చినవేవి, అవన్నీ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హెయిర్ స్టైల్ కొత్తగా ట్రై చేసా, ఇంకా పూర్తిగా రాలేదు వేసుకోవడం. సో కొంచెం ఈ మధ్య తిప్పుతున్నారు కదా ఇక్కడెక్కడెక్కడ, సో అలా ట్రై చేసా అనమాట. నేను తీసుకున్నవి ముందు ఏం చూపించాను, స్కిన్ కేరా లేకపోతే హెయిర్ కేరా బ్యూటీయా, నాకేం దొరికితే అది. బెస్ట్ థింగ్ ఏంటంటే సిరమ్. నాకు ఈ మధ్యకాలంలో ఇంట్లో ఆల్రెడీ 2-3 సిరమ్స్ ఉన్నాయి, కాకపోతే ఏం నేను వాడట్లే, బెస్ట్ గా స్టాగ్నెట్ అయి ఉండిపోయింది. ఇది ఒక్కటే అనమాట, స్నేల్ ముసిన్ పవర్ ఎసెన్స్ సిరమ్ అనుకోవచ్చు. ఇది వాడుతున్నా, ఒకవేళ నా దగ్గర ఏదైనా సిరమ్ ఉన్నా అది వాడినా సరే మళ్ళీ దానిపైన ఇది అప్లై చేసి దాని మీద సన్స్క్రీన్ రాస్తున్నా. ఇది రాసాము అంటే ఏ సిరమ్ ఏ పవర్ ఎసెన్స్ వాడినా మనం కంపల్సరీ సన్స్క్రీన్ వాడాలి, సో అది మ్యాండేటరీ. సో ఇదైతే వాడుతున్నా నేను, ది బెస్ట్ సన్ సిరమ్ అంటే ఇది. అండ్ దీని తర్వాత మాయిశ్చరైజర్, నేను ఆర్డర్లో వెళ్దాం ఈసారి. సో ఆర్డర్లో వెళ్లే పదం అయితే ఇది సిరమ్ అనమాట. ఫస్ట్ మన స్కిన్ మీద పెట్టేది సిరమ్ ఇది, అండ్ దీని తర్వాత మాయిశ్చరైజర్ లేదంటే ముందు మాయిశ్చరైజర్ రాయొచ్చు తర్వాత సిరమ్ రాయొచ్చు. అండ్ సిరమ్ అయిపోయింది కాబట్టి ఒక రకము నేను మాయిశ్చరైజర్ చూపిస్తున్నా. మాయిశ్చరైజర్ వచ్చేసి మన ఆయిలీ స్కిన్ కి ది బెస్ట్ మాయిశ్చరైజర్ అంటే పాండ్స్ లైట్ జెల్ కనిపిస్తుందా మీకు. సో ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది, అండ్ మనకి స్వెట్ రానివ్వదు. దీంట్లో విటమిన్ ఈ ఉండటం వల్ల మనకి స్కిన్ హైడ్రేట్ అవుతుంది, హైలరోనిక్ యాసిడ్ ఉంది, హైడ్రేట్ గా ఉంచుతుంది మన స్కిన్ ని ఫ్లఫీగా ఉన్నట్టు. మీరేమీ రాయకలేదు, ఓన్లీ ఇది ఒక్కటే రాసి డే అంతా ఉండిపోగలరు, అలా ఉంటుంది అనమాట ఈ మాయిశ్చరైజర్. నాకు పాండ్స్ కాకుండా అంతకుముందు నివ్య వాడాను, అది కొద్దిగా ఆయిలీ వస్తుంది ఎంత కాకపోయినా, కానీ పాండ్స్ లైట్ జెల్ మాత్రమే చెప్తున్నా నేను. ఇంకొకటి బ్రాండ్ ఉంది నా దగ్గర పాండ్స్ లోనే, అది కూడా అంతలా ఉండదు. లైట్ జెల్ మాత్రం ఆయిలీ స్కిన్ వాళ్ళకి ది బెస్ట్ అనుకోవచ్చు. నాకు బాగా నచ్చింది, అందరి ఒపీనియన్ ఒకలా ఉంటుందని నేను చెప్పను. సో నా ఒపీనియన్ అయితే ది బెస్ట్ ఆయిలీ స్కిన్ కి వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఇది. సో పాండ్స్ లైట్ జెల్ సిరమ్ అండ్ మాయిశ్చరైజర్ ఇవి రెండు పూర్తయిపోయాయి. ది నెక్స్ట్ వచ్చేసి సన్స్క్రీన్. సన్స్క్రీన్ ఇస్ ద మస్ట్ ఫర్ సమ్మర్స్, ఇస్ వెరీ వెరీ మస్ట్. ఎక్కడుంది ఇదన్నమాట, నేను ఇది వాడా ఎక్వలాజికా వాడుతున్నా. దీంట్లో ఒక 3 or 4 ఉన్నాయి, ఎల్లో రెడ్ పింక్ ఇవి పింక్ ఏం మొత్తానికి 3 or 4 ఉన్నాయి ఇవి. సో నాకు మాత్రం బాగా నచ్చినవి, ఇది ఒకటి బాగా నచ్చింది. ఎక్వాలజికాలో అన్నీ బాగున్నాయి, కానీ నేను ఎక్కువ ఫస్ట్ ఇది ప్రిఫర్ చేసి ఇది వాడేసా, మిగతా కూడా బాగున్నాయి అనమాట. ఇది డీ టెన్ది, ఒకటి రేడియన్స్ ప్లస్ ఉంది, ఒకటి గ్లోయింగ్ ఉంది, అలా డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే ఎక్వాలజికా ఇస్ ద బెస్ట్. ఇంకా నేను కొన్ని వాడాను, న్యూట్రిజన్ అవన్నీ వాడాను, అండ్ యూవీ ప్లస్ సంథింగ్ డీటాక్సా ఏదో బ్రాండ్ ఉండేది, అది మెడికల్ కి సంబంధించి రిప్రజెంట్ చేసింది అనమాట. అది కొంచెం ఆయిలీగా ఉండేది, నాకు చెప్పాను నాది ఆయిలీ స్కిన్ అండి, కొంచెం దానికి తగ్గట్టు దిమ్మంటే అది రాసుకున్నప్పుడు ఇంకా ఆయిలీ అయిపోయేది. అది అమెజాన్ లో కూడా ఉంది, ఒకవేళ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. అండ్ ఇది నేను కరెంట్లీ యూజ్ చేసేది, తర్వాత కూడా మాక్సిమం ఇదే యూజ్ చేయొచ్చు. ఈ మధ్య డాటన్ కి ఇది ఎక్కువ అయింది, అంటే ఈ సమ్మర్ లో కొంచెం కూల్ ఎంటని ఇస్తుంది అని ఏదో అంటున్నారు, ఒకసారి ట్రై చేయాలి. ఇదైతే ది బెస్ట్ అనమాట. అండ్ సన్స్క్రీన్ అయిపోయిన తర్వాత మనము ప్రైమర్ వాడతాము లేదా సెట్టింగ్ స్ప్రే వాడతాం. ఫస్ట్ ముందు ప్రైమర్కి వెళ్ళిపోతాం, లాస్ట్ లో చూపిస్తాను సెట్టింగ్ స్ప్రే. ఏది ప్రైమర్? ఇది కలర్ బార్ ప్రైమర్, ది బెస్ట్ కలర్ బార్ ప్రైమర్. ఇది మాక్సిమం ఒక 500 ఉంటుంది,
మీకు ఆఫర్ లో దొరుకుతుంది. ఇది 800-900 ఉంటది, ఆఫర్ లో 500 దొరుకుతుంది. అప్పుడు మీరు పర్చేస్ చేస్తే మంచిది. కలర్ బార్ ప్రైమర్ ఎంత అక్కర్లేదు, ఇంత పీ సైజ్ అమౌంట్ సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు. ది బెస్ట్ ప్రైమర్ అంటే ఇది ఒకటని చెప్పచ్చు. దాని తర్వాత ప్రైమర్ తర్వాత ఫౌండేషన్. సో ఫౌండేషన్ కాదు, కన్సీలర్ లేదంటే కన్సీలర్ వాడిన తర్వాత కూడా ఫౌండేషన్ వాడచ్చు. ఫౌండేషన్ వాడిన తర్వాత కన్సీలర్ వాడచ్చు, మీ ఇష్టము. నేను నాకు ఇష్టమైనవి రెండు చూపిస్తున్నా. ఇది డెర్మాకోవాది 2% నియాసమైడ్ హై కవరేజ్ ఫౌండేషన్. ఇది మామూలు ఫొటోస్ ఒక్కటే తీసుకుంటామనుకుంటే కొంచెం ఫిల్టర్ యూజ్ చేస్తామంటే ఇది ఒక్కటే సరిపోతుంది. లేదు మాకు ఫిల్టర్ వద్దనుకుంటే కన్సీలర్ కూడా వాడితే మంచిది. ఇప్పుడు నేను కన్సీలర్ వాడలేదు, కొద్దిగా ఫిల్టర్లో ఉంది. నా వీడియోస్ చూసే పలవైతే మీకు తెలుస్తుంది నాకు ఎంత పిగ్మెంటేషన్ ఉందని చెప్పేసి. సో ఇది నేను యూజ్ చేసిందనమాట, హై కవరేజ్ ఇస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి ప్రో కన్సీలర్ ఎల్ఏ గర్ల్, దీంట్లో డూప్లికేట్స్ చాలా ఉన్నాయి, నేను కింద ఒరిజినల్ లింక్ ఇస్తాను. ఇది ఎల్ఏ గర్ల్ ప్రో కన్సీలర్. నా షేడ్ మీడియం బేజ్, ప్యూర్ బేజ్ నా షేడ్ కానీ మీడియం బేజ్ వస్తుంది నాకు. ఇప్పుడు నేను ఆర్డర్ తప్పుగా పెడుతున్నాను, అది ఎలా పంపిస్తుందో తెలియట్లేదు కానీ. సో నాదైతే ఇప్పుడు కరెంట్లీ యూజ్డ్ మీడియం బేజ్. దీస్ ఆర్ బెస్ట్ అన్నమాట ప్రస్తుతానికి నేను వాడిన దాంట్లో. అండ్ కన్సీలర్ అయిపోయింది, కాంపాక్ట్ వచ్చేటప్పటికి లాక్మీ ఇస్ ద బెస్ట్. దాని తర్వాత మంచి స్మూత్ ఫినిష్ అవ్వాలంటే మా మెత్తలో కూడా చాలా బాగుంది, కానీ అది వాడటం రావాలి. ఎప్పుడు ఎక్కువ వాడే వాళ్ళకి అర్థం తెలుస్తుంది. సో కవరేజ్ కూడా బాగుంటుంది అనమాట. లాక్మీ అంటే ఇంకా అన్ని స్కిన్ టోన్కి సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి పౌడర్, వైట్ టోన్ పౌడర్. ఇది నా కరెంట్లీ ఫేవరెట్ అనమాట. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఇదే. సో నా దగ్గర లాక్మీ ఉంది కానీ నేను ఎక్కువ ఇదే వాడుతున్నా, ప్రీతం కూడా ఇదే వాడుతుంది. సో వైట్ టోను మనకి లూజ్ పౌడర్ కింద, నార్మల్ టాల్కమ్ పౌడర్ కింద నేను వాడేది ఇది అనమాట. ఓన్లీ స్కిన్ కేర్ చేసుకున్నప్పుడు కూడా పైన టచ్అప్కి ఇది వాడతాం. సో మ్యాక్సిమం ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎక్కువ స్కిన్ కేర్తోనే ఉంటాయి, మిగతా ఏ ప్రొడక్ట్స్ కానీ వాడను. ఫస్ట్ చెప్పాను కదా మీరు ప్రైమర్ ముందు వరకు అవన్నీ వాడతాను. ప్రైమర్ నుంచి నేను ఏదైనా వీడియోస్ చేయాలన్నా లేదా బయటకు వెళ్ళాలన్నా, బయటకి ఇన్ ద సెన్స్ ఫంక్షన్స్కి ఆ టైప్లో అనమాట. ఓన్లీ షాపింగ్కి వాటికి వీళ్ళకి నేను మేకప్ యూజ్ చేయను, ఓన్లీ ఫంక్షన్స్ ఫెస్టివల్స్ అండ్ ఇలా. ఇప్పుడు నేను కొంచెం మేకప్ వేసుకున్నాను అనమాట. సో అలా వేసుకున్నప్పుడు నేను మేకప్ యూజ్ చేస్తాను, మిగతా టైంలో అసలు యూజ్ చేయను. తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత లూజ్ పౌడర్. లూజ్ పౌడర్ కన్నా ముందు మీరు వాడగలనుకుంటే కనుక ఎన్వైబీది స్ట్రోక్ క్రీమ్ ఉంది, కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంది. మీకు క్రీమ్ బేస్డ్ కావాలంటే మామూలు పౌడర్ బేస్డ్ అయితే మీకు దొరికేస్తుంది, క్రీమ్ బేస్డ్ ఇది. అది కూడా క్రీమ్ బేస్డ్ కాదు, పౌడర్ బేస్ అది. సో ఇది క్రీమ్ బేస్డ్ ఎన్వైబీ స్ట్రోక్ క్రీమ్ హైలైటర్, హైలైటర్ అంటారు, మాయిశ్చరైజర్ ప్రైమర్ కన్నీ కలిపి ఉంటుందంట. నాకు అలా ఏమి అనిపించలేదు అండి. ఇది హైలైటర్, మీరు కావాలనుకుంటే ఫౌండేషన్ ఉంది కదా దీంట్లో కలిపి వాడుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ నోస్ కట్కి అండ్ చీక్ దగ్గర ఇది సరిపోతుంది. అండ్ ఇక్కడ అండ్ లిప్కి పైన కార్నర్ ఉంటుంది, సో అక్కడ, సో దానికి సరిపోతుంది. దీంట్లో నేను రెండు షేడ్స్ తీసుకున్నా, మూడు ఉన్నట్టున్నాయి, సిల్వర్ పింక్ అండ్ గోల్డ్ మూడు ఉన్నాయి. నేను పింక్ అండ్ గోల్డ్ తీసుకున్నా, ఇవి రెండు నాకు బాగా సెట్ అవుతాయని. సో అవన్నీ అయిపోయాయి అండ్ వచ్చేటప్పటికి మొత్తం అయిపోయింది. ఇంకా లిప్స్ అండ్ ఐబ్రో ఐస్ ఇవి మూడు ఉన్నాయన్నమాట. లిప్స్కి నేను ఏం చూపించట్లేదు, కరెంట్లీ నాకు ఫేవరెట్ అయితే ఏం లేవు. రెనీల్ దగ్గర 5-in-1 లిప్స్టిక్ ఉంటుంది, అది మాత్రం బాగుంటుంది. రెనీలో నేను బాగా వాడేసానమాట. మీకు లిప్స్టిక్స్ వాడదాం అసలు ఇష్టం లేదు కానీ కొందాం అనుకుంటున్నారు, డిఫరెంట్ షేడ్స్ కావాలి, దిస్ ఈస్ ద బెస్ట్. మీ లిప్స్ని పాడు చేయకుండా, అంటే కొన్ని లిప్స్టిక్స్ ఏంటంటే డ్రై చేసేస్తాయి మీ లిప్స్ని, అందుకని పాడు చేయకుండా ఓన్లీ లిప్ బామ్ తర్వాత ఈ లిప్స్టిక్ వాడితే సరిపోతుంది అనమాట. సో ఇది మొత్తం 5 షేడ్స్ వస్తాయి. నేను వాడిన వాడకానికి అయిపోయినాయి కానీ ఇవి వాడలేదు, చాలా రోజులు వస్తాయి, సంవత్సరం పైన వస్తుంది మీరు లిప్స్టిక్ ఇది షేడ్స్. సో ఇదనమాట లిప్స్టిక్ వాడాలనుకుంటే. అండ్ ఇప్పుడు ఐబ్రోకి వెళ్ళిపోదాము, ఐబ్రో ఐబ్రోకి వెళ్ళిపోదాం. ఐబ్రోకి వచ్చేసరికి స్విస్ బ్యూటీది హై
ప్యాలెట్, ఐబ్రో ప్యాలెట్, సారీ బ్రష్ కింద అడిపోయింది, సో దీంట్లో బ్రష్ కూడా వస్తుంది. సో ఇది ఐబ్రో ప్యాలెట్ స్విస్ బ్యూటీ షేడ్ నెంబర్ 2 అనమాట. దాంట్లో పర్పుల్ లో గానీ అమెజాన్ లో గానీ సెర్చ్ చేసుకుంటే తెలిసిపోతుంది. అండ్ ఐ లైనర్, ఐ లైనర్ వచ్చేసి మామయత్ వాటర్ ప్రూఫ్ ఐ లైనర్ కావాలంటే ది బెస్ట్ మామయత్. అండ్ ఇంకొకటి ఏదో గానీ ఉంది, నేను రీసెంట్ గా వాడుతున్నది, అది వాటర్ ప్రూఫ్ ఉండదు. ఇదైతే మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ వరకు మీకు ఎలాగ ఉంటుందో, మామూలుగా స్నానం చేస్తే ఇది పోదన్నమాట. కొంచెం మనం కళ్ళని ఎలా మసాజ్ చేస్తే గానీ పోదు. నిన్న మొన్న నేను ఫంక్షన్కి వెళ్ళాను కదా అక్క వాళ్ళ గృహ ప్రవేశానికి, అప్పుడు అలాగే మామూలుగా స్నానం చేసేసాను. రెండుసార్లు ఫేస్ వాష్ చేసుకున్నా గానీ పోలేదన్నమాట, కొద్దిగా ఇక్కడెక్కడ పోయింది. మధ్యలో మనం థిక్గా వేస్తాం కదా అదంతా ఉండిపోయింది, మళ్ళీ వెళ్ళి ఇలా రుద్దుకుంటే అప్పుడు పోయిందన్నమాట. సో మీకు లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే మామయ్యది వాటర్ ప్రూఫ్ కంపల్సరీ చూసుకోండి, వాటర్ ప్రూఫ్ ఐ లైనర్. సో ఇదన్నమాట. అండ్ ద నెక్స్ట్ మస్కరా, మస్కరా వచ్చేటప్పటికి నేను ప్రస్తుతానికి వాడుతుంది హైపర్ కర్ల్ మెబలిన్. దీంట్లో చాలా ఉన్నాయి మస్కరాలు, మీకు ఏదైనా నచ్చిన అది చేసుకోండి, వాటర్ ప్రూఫ్ తీసుకోండి. సో నాది పాత మస్కరా ఒకటి ఉంది, దాంట్లో నేను బాదం ఆయిల్ ఉంటుంది కదా, ఇది కూడా నాకు ఫేవరెట్, బాదం ఆయిల్ వేసి దాన్నే కొంచెం ఐబ్రోస్ కి అండ్ కర్ల్స్ కి రెండిట్లకి మసాజ్ చేసిన దాని తర్వాత నాకు కొంచెం బాగున్నట్టు అనిపించింది, నీట్ గా హైడ్రేటెడ్ గా ఉన్నట్టు అనిపించింది అనమాట. అండ్ మేకప్ రిలేటెడ్ ఇంకేమైనా ఉన్నాయా, మేకప్ చేసుకోవడానికంటే ముందు స్పాంజ్ కావాలి కదా, ఇది పర్పుల్ లో తీసుకున్నా, దీని లింక్ అయితే అమెజాన్ అస్సలు లేదు, నేను చెక్ చేశాను కూడా. మంచి స్పాంజ్ తీసుకోండి, ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేను. ఇది ఫౌండేషన్ కి స్పాంజ్ ఇస్ ద బెస్ట్, మనం అప్లై చేయడానికి బ్రష్ కన్నా స్పాంజ్ ది బెస్ట్. బ్రష్ తో అప్లై చేయాలనుకుంటే కొంచెం ప్రొఫెషనల్స్ అయితే బ్రష్ తో అప్లై చేయొచ్చు, మనకి బిగినర్స్ కి స్పాంజ్ ఇస్ ద బెస్ట్ అనమాట, లేదంటే మన ఫింగర్స్ ఇస్ ద బెస్ట్, ట్యాప్ చేసుకుంటే చేసేయచ్చు. సో కన్సీలర్ కూడా నేను ఇదే వాడతాను, ఇది వచ్చేసి ఫౌండేషన్ ది, ఇది కన్సీలర్ అనమాట, మీకు కనిపిస్తుందా, ఇది కన్సీలర్ ఇది ఫౌండేషన్. నేను ఎక్కడో చూస్తున్నా, ఎక్కడ చూసి ఎక్కడో చెప్తున్నా, సో నేను ఎక్కడ చూడాలి, ఇక్కడ చూస్తున్నా, చూస్తున్నా కదా, ఇక్కడ చూడాలి నేను కానీ అక్కడ చూస్తున్నా. హెయిర్ కూమ్ కాదు, హెయిర్ మసాజర్. సో ఇది హెయిర్ మసాజర్ అనమాట, చాలా చాలా బాగుంటుంది. సో రీసెంట్ గా తీసుకున్నా, నాకు బాగా నచ్చింది మసాజ్ చేసుకోవడానికి, మనగడికి ఇంకా బాగా నచ్చింది. సో ఇదన్నమాట, ఇలాగా కొద్దిగా మన ఇక్కడ కాదు మసాజ్ చేసేది, ఇక్కడ ఇక్కడ ఇలాగా కానీ లేకపోతే అన్ఫోల్డ్ ఏంటంటారు, ఇలా ట్విస్ట్ చేసి ఇలా ముందు నుంచి పైనుంచి కదా ఇలాగనమాట, అలా అనుకోండి, ఏదోలా అనుకోండి, కానీ హెడ్ మసాజ్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది. సో అది ఇంట్లో బోల్డ్ అని చుట్టూ రోజు చేస్తున్నాను కదా. సో అది అయిపోయింది, ఇంకేమున్నాయి. అండ్ హెయిర్కి వచ్చాం కాబట్టి నైట్ టైం పడుకునేటప్పుడు మంచిగా స్ప్రే చేసుకుని పడుకుంటే చల్లగా ఉంటుంది అనమాట. సో ఇది రోజ్మెరీ వాటర్, ఈ మధ్య రైస్ వాటర్, రోజ్మెరీ వాటర్. అండ్ ఇంకోటి ఏంటది మళ్ళీ మర్చిపోయినా, మొన్న చెప్పాను మళ్ళీ మర్చిపోయినా, అదేంటది ఫ్లాక్సీడ్ జెల్ ఒకటి, ఆ మూడు బాగా పనిచేస్తున్నాయి. ఇదైతే రోజ్మెరీ వాటర్ ఆల్ఫ్ గుడ్నెస్ నుంచి తీసుకున్నా, ఇది కూడా చాలా బాగుంది, మా ఆయన కూడా నచ్చింది, మంచి స్ప్రే చేస్తున్నా ఆయన కూడా. సో ఇదొక్కటి ఇది బాగా నచ్చింది, అంటే రాత్రిపూట శుభ్రంగా స్ప్రే చేసుకున్నాం, ఒకసారి మసాజ్ చేసుకుంటాము, ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది, ఆరిపోయిన తర్వాత మంచిగా మూడు వేసుకుని ఇళ్ళతో జడ వేసుకుని పడుకోవడం. సో అదొకటి. అండ్ హెడ్ బాత్ అయిపోయిన తర్వాత ఇస్ ద సీరం, మీకు కూడా చెప్పనా, ఇది ఎరిగిపోయింది. సో మా ప్రీతం ఎరగొట్టింది, క్రాస్ రెక్స్ దేమో నేను ఎరగొట్టాను, ఇది ప్రీతం ఎరగొట్టింది. సో హెయిర్ సిరము ఇది వాడి వాడటానికి ఒక బాటిల్ కొనుక్కుంటే ఒక 1 ఇయర్ వచ్చేద్దేమో, డెఫినెట్లీ వచ్చేది, ఒక పంపు సరిపోద్ది నా హెయిర్ కి, నా బుడ్డి హెయిర్ కి ఒక పంపు సరిపోద్ది అనమాట. చూసారు ఎలా ఉన్నాయో ఎంటుకలు ఈకలు. సో ఒక్క పంపు లేదంటే 2 pumps, అంతకు మించి అక్కర్లేదు, ప్రీతికి అయితే 3 pumps అంతే. ఇది హెయిర్ సిరమ్, ఇది బెస్ట్ హెయిర్ సిరమ్. హెయిర్ కేర్ అయిపోయింది కదా, బాడీ కేర్ వచ్చేసరికి నేను ఇక్కడ లక్స్ బాడీ వాష్ వాడుతాను, ఇది నేను వీక్లీ 2 times స్క్రబ్ చేసుకుంటాను లేదా లోఫాతో వాడతాను.
సో ఇది లూఫా వాడినప్పుడు యూజ్ చేయడానికి అనమాట. ఇది లక్స్ నాకు రీజనబుల్ ప్రైస్ లో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో దొరికింది. ఇది తీసుకున్నప్పుడే 1 మంత్ అయిపోయినట్టుంది కదా, ఇంత అయింది. నేను వాడా, మను వాడా, ప్రీతి వాడింది. సో అదనమాట స్క్రబ్ దగ్గరకు వచ్చాను కాబట్టి నాకు నచ్చిన మంచి స్క్రబ్ నీమ్ అనమాట. కొంచెం స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా మాక్సిమం తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. మామయత్ నీమ్ బాడీ స్క్రబ్ ఇది చాలా అంటే చాలా బాగుంది. నీమ్ స్క్రబ్ గ్రీన్ కలర్ లో చిన్ని చిన్ని గ్రాన్యూల్స్ ఉంటాయి దీంట్లో. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి. అండ్ స్క్రబ్ దగ్గరకు వచ్చాను కాబట్టి ఫేస్ మాస్క్ లేదా ఉప్టన్ ఫేస్ ది పౌడర్ అనమాట. ఇది డైలీ వాడచ్చు లేదంటే వీక్లీ వన్స్ అయినా వాడుకోవచ్చు. గుడ్ వైబ్స్ నుంచి తీసుకున్నా, అంతకుముందు ఆల్ఫ్ గుడ్ డేస్ లో తీసుకున్నా, అది కూడా ఇంచుమించు రెండు ఒకలాగే ఉన్నాయి, పెద్ద తేడా ఏమి లేదు నాకు. ఇంకా అది ఇంకా ఉంది కానీ ఇది వాడుతున్నా అది వాడుతున్నా వీక్లీ వన్స్, అంతకుమించి ఎక్కువ పెట్టాను నేను. సో అంత బద్ధకం అనమాట, అందుకే పెట్టాను. సో ఇది దాని తర్వాత ఇంకేమున్నాయి, ఫేస్ మాస్క్ ఇది కనీసం 1 వీక్ ఒకసారి లేదా 10 డేస్కి ఒకసారి, అంతకు మించి తక్కువ పీరియడ్ లో పెట్టకూడదు, అంటే డైలీ యూజ్ చేయకూడదు అనమాట. ఇది క్లే మాస్క్, 2% సాల్సిలిక్ యాసిడ్ డెర్మాకో క్లే మాస్క్ ఇది. ఇలా ఉంటది మట్టిలాగా, సిమెంట్ కలర్ లో ఉన్నట్టుంటది, కొద్దిగా లైట్ సన్నంగా గ్రాన్యూల్స్ ఉన్నట్టుంటాయి. మాస్క్ పెట్టుకుని అండ్ దాని తర్వాత లాస్ట్ లో మనం వాష్ చేసేసుకోవడమే అంతే, అంతకు మించి ఏం అక్కర్లేదు. నా జుట్టు వెనక్కి వేసుకుని తోక చూడలేకపోతున్నా. సో ఏంటి చెప్పాను మర్చిపోయా, మళ్ళీ నా ఫేస్ కి ఒక 10 మినిట్స్ వరకు అప్లై చేసుకుని చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఏమున్నాయి, ఇది డాటర్ డెర్మ్డాక్ వాళ్ళది గ్లైకాలిక్ యాసిడ్, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎల్బోస్ దగ్గర, అండర్ ఆర్మ్స్ దగ్గర ఇట్స్ ద బెస్ట్, నెక్ దగ్గర కూడా. మా ప్రీతమ్కి ఇక్కడ నల్లగా ఉంటుంది, చిన్న చిన్న డాట్స్ లాగా పింపుల్స్ లాగా వచ్చాయనమాట. సో అది కవర్ చేసింది, చాలా బాగుంది ఇది. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే చేయండి. కొంతమందికి ఇక్కడ ఉంటుంది చిన్ని చిన్ని పింపుల్స్ లాగా గట్టిగా ఉంటాయి అనమాట, వాటి మీద కూడా బాగా పనిచేస్తుంది. సో ఇదొకటి. అండ్ పెర్ఫ్యూమ్స్కి వచ్చేటప్పటికి ఇది రెని వాళ్ళది మైల్డ్ స్మెల్ వస్తుంది, స్మెల్ ఉన్నట్టు కూడా మనకు తెలియదు అనమాట, అంత మైల్డ్గా వస్తుంది. డార్క్ డిజైర్ అంట, బాగుంది, స్వీట్ గా ఉంటుంది స్మెల్, స్వీట్ గా కాదు మంచిగా ఉంటుంది స్మెల్, స్వీట్ స్మెల్ కాదు. సో ఇంకేమున్నాయి, నాకు కరెంట్లీ ఫేవరెట్ పెర్ఫ్యూమ్ అదే పెర్ఫ్యూమ్ అన్ను, దాన్ని పెర్ఫ్యూమ్ అంటారా లేకపోతే బాడీ స్ప్రే అంటారా నాకు తెలియదు, కానీ తులిప్ ఒకటి అండ్ స్వీట్ హార్ట్, స్వీట్ హార్ట్ బ్లూ కలర్ లో లవ్ సింబల్స్ తో వస్తుంది అనమాట. సో స్వీట్ హార్ట్ ఒకటి, తులిప్ వచ్చేటప్పటికి చూపిస్తా. ఇది అయిపోయింది, ఇంకా లేదు దీంట్లో. మరి ఆన్లైన్ లో దొరుకుతుందో లేదో తెలియదు కానీ 150 ml మాక్సిమం 250 రేంజ్ లో ఉంటుంది కాస్ట్, 150 ml అది. ఇది ఔటర్ ప్యాకేజ్. స్వీట్ హార్ట్ వచ్చేటప్పటికి అది ఏమవుతుందంటే క్యాప్ మనకి సరిగ్గా ఇవ్వట్లే, అది ఆఫ్ కూడా వాడట్లే, యూజ్ అండ్ త్రో కింద అయిపోతుంది అనమాట. అందుకని పెద్ద కొనలేదు ఈ మధ్య. అండ్ మేము మొన్న వెళ్ళినప్పుడు కూడా ఏమీ లేదు, దొరకలే. సో ఇది తులిప్ ఇలా ఉంటుంది, ఫస్ట్ టైం ఇలాగే ఉంటుందా ఏమో, మళ్ళీ మర్చిపోయాను నేను కూడా, ఇలాగే ఉండుంటది. ఇది కలర్ చేంజ్ అయిపోయింది చూసారా, ఎంత ఇన్ని రోజుల ముందు నుంచి వాడుతున్నామో. బాగుంటది పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కి ఇస్ ద బెస్ట్, పెళ్లి కొడుకులకి పెళ్లి కూతురికి బాగుంటది అనమాట. సో ఇది తులిప్ బాగుంటది పెర్ఫ్యూమ్. సో ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి, అండ్ అంతే ఇంకేం లేవు. సో ఇదన్నమాట నా కరెంట్ ఫేవరెట్స్, ఇట్స్ అ మోస్ట్ ఫేవరెట్స్ అనమాట. ఇది చెప్పలే మీకు,
అన్నీ అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుని పడుకున్నామంటే ఇంకా అంతకు మించి స్వర్గం లేదు. సో మ్యాక్సిమం చాలా చాలా ఉన్నాయి ఫేస్ వాష్లకి సంబంధించి బ్రాండ్స్ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి, సోప్స్ ఉన్నాయి. కానీ ఎప్పటి నుంచి ఒక 3 మంత్స్ నుంచి నేను స్కిన్ కేర్ మొదలెట్టాను. అప్పటి నుంచి నా ఫేవరెట్ ఎవ్రీ యూత్ నీమ్ ఫేస్ వాష్. దీంట్లో ఫ్రూట్ ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. నీమ్ ఫేస్ వాష్ ఏంటంటే కొంచెం ఫేస్ లో ఉన్న డస్ట్ ని ఎక్కువ క్లీన్ చేస్తుంది అని నేను ఫీల్ అవుతాను. సో అందుకని ఇది ఎక్కువ యూజ్ చేస్తాను. అది ఇది స్టాక్ అవుట్ అవుతుంది, మళ్ళీ స్టాక్ ఇన్ అవుతుంది, అవుతుంది ఇది అవుతుంది. సో కంపల్సరీ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట. సో ఇది కరెంట్ ఫేవరెట్. షాంపూలకు వచ్చినప్పుడు ప్రస్తుతానికి ఏది ఫేవరెట్ గా ఏది లేదు. కొన్ని తీసుకున్నా గానీ అవి కూడా నాకు పెద్దగా ఏం నచ్చినట్టు అనిపించలే. సో అంతే. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. నాకు నచ్చినవన్నీ మీకు చూపించాను, మీకు ఏం కావాలంటే అదే తీసుకోండి. మొత్తం నేను తీసుకున్న వాటిలో నాకు లింక్స్ దొరికినవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఒకవేళ ఇవ్వకపోతే ఏదైనా ఒక్కటి మిస్ అయితే మాత్రం అది నాకు దొరకలేదనే చెప్పాలి. అంతే, ప్రస్తుతానికి ఇంకా అంతకు మించి ఫేవరెట్స్ అయితే ఏమీ లేవని చెప్పచ్చు. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, అండ్ నా ఛానల్ కనుక మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, మంచి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి.